తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొత్తానికి అందరి అంచనాలని తారుమారు చేస్తూ మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్లుగానే ఉల్టా పుల్టాగా కొనసాగుతూ కొత్త రకాల గేమ్స్తో, కొత్త కాన్సెప్ట్స్తో, కొత్త స్ట్రాటజీస్తో సక్సెస్ఫుల్గా ముగించడానికి వచ్చేసింది. ఇక కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలోనే చివరి వారం ఫైనలిస్టులుగా నిలిచిన కంటెస్టెంట్స్ ప్రోమోలని బిగ్ బాస్ ఒక్కొక్కడికి వాళ్ళ ప్రోమోని, బిగ్ బాస్ హౌస్లోని వాళ్ళ జర్నీని చూపించుకుంటూ రావడం జరిగింది. అయితే ఇలా ముందు అమర్దీప్ది, ఆ తర్వాత అర్జున్, తరువాత శివాజీ, తరువాత యావర్ది, ఆ తరువాత పల్లవి ప్రశాంత్, తరువాత ప్రియాంక, ఇలా ఒక్కొక్కళ్ళ ఏవి చూసుకుంటూ వస్తూ ఉంటే అందరినీ బాగా కదిలించేసిన ఏవీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్లవి ప్రశాంత్. ఎప్పుడైతే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ని పిలిచాడో, రైతు బిడ్డగా మట్టితో మీకున్న అనుబంధం విడదీయరానిది అంటూ చెప్పుకొస్తూ పల్లవి ప్రశాంత్ ఏవీని చూపిస్తూ ఉంటే ప్రేక్షకులందరూ కదిలిపోయారు. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ కూడా తన ఏవీని చూస్తూ తన తండ్రిని ముద్దు పెట్టుకుంటూ రైతు బిడ్డ సామాన్యుడిని అని గర్వపడుతూ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించేసింది. ఇక ఎప్పుడైతే ఈ ఏవీలు వచ్చాయో ఆ తర్వాత నుంచి అందరి అంచనాలు, ఓటింగ్లు అన్నీ తారుమారు అయిపోతూ వచ్చాయి. కంటెస్టెంట్ అమర్దీప్ది కావచ్చు, యావర్ది కావచ్చు, ప్రియాంకది మరియు అర్జున్ది, ఇలా అందరి ఏవీలు వచ్చినప్పటికీ ఊహించని రీతిలో అసలు పల్లవి ప్రశాంత్ ఏవి కానీ, శివాజీ ఏవి కానీ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది. దీని తర్వాత నుంచి ఓటింగ్స్ కావచ్చు లేదా ప్రేక్షకుల అంచనాలే తారుమారైపోయినట్టుగా పెద్ద టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్గా నిలుస్తుంది ఎవరు అంటే చాలామంది అమర్దీప్ అని, కొంతమంది అర్జున్ అని, ఇలా రకరకాలుగా చెప్పి అమర్దీప్ కూడా టాస్క్లన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ పైగా కెప్టెన్ అవ్వడం, కెప్టెన్సీ కోసం అతడు పడ్డ తాపత్రయం, దాంతో అభిమానుల్లో వచ్చిన సానుభూతి ఓట్లు, ఇలా వీటన్నిటిని చూసుకొని అందరూ అమర్దీప్ ఫైనల్గా విన్నర్ అవుతాడు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ చివరిసారిగా అందరి ఏవీలని చూపించడంతో అప్పటి నుంచి అంతా ఉల్టా పుల్టాగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నది ప్రస్తుతానికి ఓటింగ్స్లో హయ్యెస్ట్ రేటింగ్లో ఉంది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఊహించని విధంగా ఇప్పుడు హయ్యెస్ట్ రేటింగ్లో ఉన్నది ఎవరో కాదు, మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. దానికి ప్రస్తుతానికి ట్రెండ్ కనుక గమనించినట్లయితే అలానే ఉంది. ఇక ఓటింగ్స్ మొదలవ్వడం, ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ ఏవి బయటికి వచ్చిందో అప్పటి నుంచి అన్ని అంచనాలు తారుమారైపోయాయి. ప్రస్తుతానికి హయ్యెస్ట్ ఓటింగ్స్లో ఉన్నది పల్లవి ప్రశాంత్, తరువాత శివాజీ, ఆ తరువాత యావర్, తరువాత అమర్దీప్, తరువాత అర్జున్, ఆ తరువాత ప్రియాంక అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అంతేకాదు, పల్లవి ప్రశాంత్ నిజంగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో విన్నర్గా నిలిస్తే అంతకు మించిన గొప్పతనం ఇంకేమీ లేదు అంటున్నారు. పల్లవి ప్రశాంత్ని ఫాలో అయ్యే అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అతనికి ఓటేసి గెలిపించండి. ఎందుకంటే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ఎందరో సెలబ్రిటీస్ వచ్చారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, కొద్దో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కప్పుని గెలుచుకోవడంలో గొప్పతనమేముంది. కానీ మట్టి బిడ్డ, ఓ రైతు బిడ్డ, ఓ సామాన్యుడు ఇలా రియాలిటీ షోలో విన్నర్గా నిలిస్తే ఎంతోమంది కామన్ పీపుల్కి మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి రియాలిటీ షోస్లో పాల్గొనే అవకాశం కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఓ రైతు బిడ్డ ఇలా కప్పు గెలుచుకొని వెళ్తే అది అందరికీ మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరూ పల్లవి ప్రశాంత్ని గెలిపించాలి అని కోరుకుంటూ అందరినీ సపోర్ట్ చేయమని అడుగుతున్న వాడే. అదండి మొత్తానికి ఎప్పుడైతే బిగ్ బాస్ చేసిన ఈ పని, అలా మొత్తానికి బిగ్ బాస్ ఏవీలని రిలీజ్ చేసి ఆయన అన్నట్లుగానే ఉల్టాపుల్టాగా సాగిపోతూ పల్లవి ప్రశాంత్ని ముందంజలో తీసుకొచ్చేశాడు. మరి చూద్దాం, పల్లవి ప్రశాంతే విన్నర్ అవుతాడా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? మొత్తానికి లేటెస్ట్గా సోషల్ మీడియాలో తెగ బజ్ అవుతున్న ఈ న్యూస్ ఓ హాట్ టాపిక్గా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.